ఎక్కడో ఏ ప్రాంతంలోనో ఎక్కడో ప్రజలు సంచరించినటువంటి ప్రాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మీద ఎవడో పనికిమాలినటువంటి శాడిస్ట్ చంద్రబాబు లాంటి వేధవులు ఎవడన్నా దాడి చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి ఆపాదించడం. ఈరోజు మహిళలకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, బడుగు వర్గాలకు కావచ్చు, పేద వర్గాలకు కావచ్చు, ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక బటన్ నొక్కి వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళకి నిరంతరం ఇస్తున్నాడు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆయన ఒక్కడ ఎవరికి చెప్పట్లా, ఎవరిని కూడా మీరు పస్తుండమానో మీరు ఇబ్బంది పడమానో చెప్పట్లా. అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రయారిటీ పెట్టుకునే పిల్లల చదువులు కానీ అన్ని రకాల అవసరాలని తీర్చడానికి ముఖ్యమంత్రి గారు చిన్నాడు ఆ స్థాయిలో కష్టపడతాంటే నువ్వు అనుభవం ఉండి ఇంత ఇంతకాలం రాజకీయాల్లో ఉండి నీ సమకాలీకుడు కొడుకు రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి, నీ సలహాలు సంప్రదింపులు జగన్మోహన్ రెడ్డి గారికి అతను నేను నడిపించాల్సినటువంటి దుర్మార్గుడు, అతన్ని ఎప్పుడు పడేద్దాం ఎప్పుడు ఎక్కువ కూర్చుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి 420 ఛానల్స్ సార్ మీరు ఎన్టీఆర్ అభిమాని కదా, ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిసి ఎట్టో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బదనం చేయాలని చెప్పి వీళ్ళు ఆశ ఆకాంక్ష. సార్ మీరు ఎన్టీఆర్ అభిమాని కదా, ఎన్టీఆర్ పేరు విజయవాడకి పెట్టే బాగుంటుందా మచిలీపట్నం పెట్టే బాగుంటుందా? ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి, బాబూజీ జగజ్జీవన్ గారు, పూలే గారు, రంగ గారు, ఇటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో పరిమితం చేసి చూడటం అంటే మన బుద్ధి మందగించినట్టు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకో విజయవాడకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. తిరుపతిలో గెలిచాడు, ఆయన నల్గొండలో గెలిచాడు, తెలంగాణలో రాయలసీమలో హిందూపూర్లో గెలిచాడు, శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో తెక్కల్లో గెలిచాడు, గుడివాడ రెండు సార్లు గెలిచాడు. ఎన్టీఆర్ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా కేంద్రంలో చంద్రబాబు నాకు ఉట్టుట్టి చక్రాలు బొంగరాలు తిప్పల ఇక్కడ రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినా కూడా రాజీవ్ గాంధీ నా రోజు ప్రధానమంత్రి అవ్వకుండా కాంగ్రెస్కి చాలా కాలానికి కాంగ్రెస్లోనే ప్రధాని అవ్వకుండా వేరే అనేక పక్షాలను కలిపి డిఎంకేనా అన్న డిఎంకే రెండు పార్టీలని కూడా రెండు పడనటువంటి పార్టీలను ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. బీజేపీని కమ్యూనిస్టులను ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. అటువంటి ఎన్టీఆర్ గారికి ఒక ప్రాంతానికో ఒక ప్రదేశ్కో పరిమితం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే విజయవాడ మాదే, మచిలీపట్నం మాదే, విజయవాడ హెడ్ క్వార్టర్గా